అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నేను ఒక లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మనందరం తెలుసు, ఈరోజు మన రాజ్యాంగం ఎప్పుడు అందరికీ తెలుసు కదా, 26 నవంబర్ 1949లో మనం అడాప్ట్ చేసుకున్నాం. మనం ప్రియాంబుల్లో నీట్గా ఉంటుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్. అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం త్రీగా చెప్పాం, సావరిన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మన పెద్దలు యాక్చువల్గా 1949లో తీసుకోవడం. దాని తర్వాత అమెండ్మెంట్ జరిగి సోషలిస్టిక్ సెక్యులర్ అని చెప్పేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో వివిధ రకాలుగా అంటే కులాలు కుల మతాలు ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ పీపుల్, తర్వాత డిఫరెంట్ రిలీజియన్స్, తర్వాత మనమున్న వివిధ విధాలుగా ఇక్కడ భిన్నత్వంలో యూనిటీ అండ్ డైవర్సిటీ ఎక్కువ కాబట్టి, భిన్నత్వం ఏకత్వం ఎక్కువ కాబట్టి వాళ్ళకందరికీ అను విధంగా, తర్వాత మనకి సోషలిస్టిక్ అండ్ సెక్యులరిజం అని రావడం, రిజర్వేషన్స్ అనేవి మనం పెంపొందించడం వల్ల సోషలిస్టిక్ కూడా ఎక్కువ పెరగడం, తర్వాత మనం మళ్ళీ ప్రియాంబుల్ యాడ్ చేసుకోవడం, నౌ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. దీంట్లో మనం ముఖ్యంగా 4 అంశాలుగా మెయిన్గా ఉంటాయి మన ప్రియాంబుల్లో: జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. దీంట్లో జస్టిస్లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్గా ఒకటి అనుకుంటే, తర్వాత లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, తర్వాత ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమంగ్ దమ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి అన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలని, తర్వాత అందరికీ అన్ని విధాలుగా ఈక్వాలిటీ మనం ఇచ్చి ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా మనకు ఉంది. తర్వాత ఫ్రాటర్నిటీ తీసుకుంటే అసరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, అంటే ప్రతి ఒక్కరు ఆ డిగ్నిటీగా బతకాలని, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు బ్రతకాలని, తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఫుల్ టు ద లైఫ్ అనమాట, ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వాడు గర్వంగా బతకాలని చెప్పేసి మనమంతా ఫ్రాటర్నిటీ అని చెప్పుకుంటాం. మనం ఈరోజు భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 70 ఏళ్ళు అయింది. మరి ఈ 70 ఏళ్లలో ఇంతవరకు మన ఒక రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మన వాళ్ళు ఉల్లంఘించారు, ఎన్నిసార్లు ఏమనేది మీకు అందరికి తెలుసు. కొంతమంది రీసెంట్గా నేను పోస్ట్ కూడా పెట్టాను, ఇప్పుడున్న మన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న పార్టీలు, దానికి తగ్గట్టు వాళ్ళు ఎందుకు రెఫరెన్స్ లేవనంటే తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మీకు అన్నీ ఎన్నోసార్లు చాలాసార్లు చెప్పాను. ఈవెన్ ఇప్పుడు 1975లో 1975లో ఇందిరాగాంధీ గారు కూడా, అప్పట్లో కూడా అంటే ఇప్పుడు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కాదు, కానీ అప్పట్లో కూడా కొన్ని కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ జరిగినాయి, కానీ అప్పుడున్న పరిస్థితుల్ని వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు దాన్ని అడాప్ట్ చేయడం అనేది చాలా రాంగ్ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్ని అవే బేస్ చేసుకొని ఈరోజు ఇప్పుడున్న ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇప్పుడున్న అమిత్ షా గారు, మోడీ గారు మొన్నటిదాకా 2014 నుంచి కాంగ్రెస్ హటావో భారత్ బచావో అని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ని వీటన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము చేసిన తప్పిదాలను మరీ ఇంకా నువ్వు ఘోరంగా ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ జరగని విధంగా చేసుకుంటూ మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఇప్పుడు కొంతమంది చదువుకొని పీజీలు వీళ్ళు చేసిన ఒక డాక్టరేట్లు పొందిన వాళ్ళు కూడా ఈరోజు వాటిని సమర్థిస్తూ అప్పట్లో మీరు చేసినారు కదా ఇప్పుడు మేము చేస్తే తప్పేంటి అన్నప్పుడు మరి మార్పు ఎక్కడ వస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మార్పు కోసమే ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా సేమ్ మేము చేసిన తప్పే నువ్వు చేస్తా ఉన్నప్పుడు ఇంకా మరి నీకెందుకు నిన్ను నమ్మాలి, లేకపోతే ఇప్పుడు ఎవరిని ప్రజలు నమ్ముతారని చెప్పేసి కూడా మరి అందరూ ఆలోచించాలి. ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి మనం చెప్పుకునే రాజ్యాంగబద్ధమైన బాడీలు కూడా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తర్వాత యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఫైనాన్స్ కమిషన్లు, నేషనల్ కమిషన్లు ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలు, తర్వాత సిఏజీలు, ఆడిట్ జనరల్లు, ప్రతి ఒక్కరు, అటార్నీ జనరల్లు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు ఇచ్చే పోస్టులకి బేస్ చేసుకొని ఈరోజు మనది జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం అందరం ఆలోచించాలి. ఈరోజు మీరు చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఆడిట్ జనరల్స్ ఎవరు విధంగా చేస్తూ ఉన్నారు, సిఏజీ రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే ఎంత అవినీతి జరిగినా కూడా గవర్నమెంట్కి తగ్గట్టే వాళ్ళు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు, మరి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ కూడా ఇప్పుడు న్యూ కమ్యూనిటీస్ ఇప్పుడు ఏమైనా మేము వెనకబడుకున్నాం లేకపోతే వాళ్ళున్న ప్రజెంట్ స్టాటిస్టిక్స్ చూసుకొని ఏమైనా జాయిన్ చేయమంటే వాళ్ళని కూడా ఇబ్బందిప్పులు పెట్టి కేవలం పొలిటికల్ విల్ ఉంటేనే మేము ఈరోజు జాయిన్ చేస్తాం, కానీ మేము కొన్ని మీరు ఇప్పుడు వాల్మీకి బోయలు తీసుకుంటే దాంట్లో కేవలం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు లోకల్ కమిటీ కండిషన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి 1975లో, ఆ బేసిస్ ప్రకారంగానే యాక్చువల్గా అప్పుడు ఉన్న కల్కర్ కమిటీ కావచ్చు, లోకర్ కమిటీ కావచ్చు, వీళ్ళు ఒక కండిషన్స్ బేస్ చేసుకొని ఒక కమ్యూనిటీని ఎస్సీ ఎస్టీ అని చెప్పి విభజించేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన బేసిస్లో కూడా తీసుకొని ఇప్పుడు ఆర్టికల్ వైలేషన్స్ జరుగుతూ ఉన్నాయి చాలా మటుకు. ఆర్టికల్ 14 వైలేషన్ జరిగింది, ఆర్టికల్ 15 మనందరికీ తెలుసు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అనేది కూడా
మళ్ళీ అంటే యాక్చువల్గా మళ్ళీ డీప్గా వెళ్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ అనేది. నేను ఎన్నోసార్లు కూడా నేను దీని గురించి వాదిస్తూ ఉంటాను, ఫండమెంటల్ రైట్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ వైలేషన్ జరుగుతూ ఉంది, ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ జరిగినప్పుడు మనం దాన్ని ఎలా ఖండించాలి, దీన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. ఈరోజు రాజ్యాంగబద్ధమైన దాని గురించి నేను మళ్ళీ చెప్తాను ఒకసారి, ఈరోజు రాజ్యాంగబద్ధమైన బాడీస్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్స్ కూడా మనం చూసుకుంటే మొన్నటిదాకా మనం ఎలక్షన్లో చూసినాం. ఇప్పుడు ఒక ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ బేస్ చేసి చూసుకుంటే ఈరోజు స్పీకర్ గారు కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమంది వీళ్ళు వచ్చే 6 ఏళ్ళ వరకు వీళ్ళు ఏ ఎలక్షన్స్లో పనిచేయని చెప్పేసి ఆయన తీర్పు ఇచ్చి వెళ్తే స్పీకర్ ఇచ్చింది కరెక్ట్ కాదు, దాన్ని సవాల్ చేస్తూ ఎవరు పిటిషన్ వేయాలండి, సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్ళి వేయాలి, సుప్రీంకోర్టు వీళ్ళు వెళ్ళి వేయాల్సింది పోయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని దాన్ని కేసు బేస్ చేసుకొని దాన్ని తీసుకొని ఇప్పుడు స్పీకర్ ఇలా ఇవ్వడానికి లేదు అంటే దెన్ వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ స్పీకర్? స్పీకర్ అథారిటీస్ అని కొన్ని ఉంటాయి కాన్స్టిట్యూషన్లోనే పెట్టినట్టువి. ఈ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఈ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ రైట్స్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళకి అనుకునే విధంగా మళ్ళీ తీర్పును వచ్చి ఆ తీర్పు వచ్చినది కూడా ఇంకా నీకు తెలియకోకుండా ముందే ఆ తీర్పు జరుగుతూనే ఉండగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఫర్దర్ డేట్ని ప్రకటిస్తూ ఉందంటే ఎలా జరుగుతుంది అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లీట్గా ప్రభుత్వం లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుల చేతిలో వెళ్ళిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలుకు మీరు ఇంకా ఆలోచిస్తే నిన్న మీరు ఇంకొకటి చూడొచ్చు, మహారాష్ట్ర తీర్పు నిన్ననే మొత్తం జడ్జిమెంట్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఈ రోజుకి రిజర్వ్ చేశారు. ఈరోజు కూడా తీర్పు ఏమిచ్చారు? ఇప్పుడు నీకు క్లియర్గా తెలుసు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని విఆర్ 162 అని చెప్పేసి ఇప్పుడున్న అలియన్స్ శివసేన ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి 3 కలిసి మేము 162 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ రైజ్ చేసి కూడా మీటింగ్ కండక్ట్ చేసి మేమందరం ప్రమోట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా మళ్ళీ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు, రేపు ఈవినింగ్ వరకు వాళ్ళకి టైం ఇస్తే ఇంకా ట్రేడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో దెన్ వేర్ ఇస్ ద అకౌంటబిలిటీ అని నేను అంటా ఉన్నాను. ఇక్కడ మనకి ఎలాగో ట్రాన్స్పరెన్సీ అనేది మనం కోల్పోయాం, అకౌంటబిలిటీ అనేది కూడా లేకపోతే అసలుకి మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మన ఒక సుప్రీంకోర్టు కూడా ఈరోజు వాళ్ళ చేతిలోకి వెళ్తే ఇప్పుడు మనం బాధ ఎవరు చెప్పుకోవాలి? మొన్న మీరు చూడొచ్చు మహారాష్ట్రలో ఎలా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అనేది నేను ఇంతకుముందు కూడా పోస్ట్ పెట్టాను. అసలుకు 545కి వాళ్ళు ఉన్నటువంటి ఒక జీవో పాస్ అయితే ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నే సైన్ కూడా లేకోకుండా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక జీవో రిలీజ్ చేస్తే ఎలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమనంటే మా దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసినది ఉంది, ఫస్ట్ జీవో ఇచ్చేయండి వాళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం చేసుకుంటారు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ వస్తుందిలే అంటే సో వాట్ అబౌట్ ఇట్ అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు క్యాబినెట్ అప్రూవల్ లేకోకుండానే లేకపోతే క్యాబినెట్ మీటింగ్ జరగకుండానే నీకు ఏకంగా ఒక మీటింగ్ జరిగి ఒక ప్రెసిడెన్షియల్ రూలింగ్ని వితౌట్ క్యాబినెట్ మీటింగ్ జరగకోకుండా ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి వీటో పవర్స్ ఉంటాయి నేను లేదనట్లేదులే కానీ, సో ప్రెసిడెంట్ వీటో పవర్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ వీటో పవర్స్ అనేటివి యూజ్ చేస్తే బాగుంటుంది. మనం ఫుల్లీ డెమోక్రటిక్ అని చెప్పి డెమోక్రసీ కంట్రీ అని చెప్పుకుంటాం, మళ్ళీ తర్వాత మళ్ళీ మనం మన రిపబ్లిక్ స్థాయిలో మళ్ళీ మనం ప్రెసిడెంట్ అని చెప్పుకొని ప్రెసిడెంట్ గారు మరి ఆయనకి ఇష్టం వచ్చిన విధంగా ప్రెసిడెంట్కి కూడా తెలియకోకుండా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వర్కింగ్ చేస్తూ ఉంటే మరి అసలుకి ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏమనుకుంటున్నారు అసలుకి అనేది అర్థం కావట్లేదు. సో నీ అంటే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మిస్టేక్స్ జరిగినాయి, ఇప్పుడు 2019లో కూడా ఇంకాను 1970-1977లో అప్పుడు జరిగిన జడ్జిమెంట్లు బేస్ చేసుకొని సో వాళ్ళు చేసినారని మేము చేస్తామంటే దెన్ వేర్ ఇస్ ద చేంజ్ అని మేము అడుగుతా ఉన్నాం. మనం చేంజ్ ఓవర్ కావాలనే మనం అంతా మొన్నటిదాకా ఫైట్ చేసి ఈరోజు ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఎన్నడూ లేదో మీరు ఒకనొక స్టేజ్లో 2 సీట్స్కి పరిమితమైన ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు అత్యధిక సింగిల్ మెజారిటీ పార్టీగా ఏర్పడి ఈరోజు గవర్నమెంట్ 2 టైమ్స్ ఎప్పుడు కూడా మీ జీవితంలో కాంతి ఈరోజు జరిగింది అంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల రానున్న రోజుల్లో ఈ యొక్క మన ఒక దేశ పరిస్థితి ఏంటనేది ఈరోజు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఆర్థికంగా వెనకడిగిపోయాం, తర్వాత ప్రతి ఒక్క దాంట్లో వెనకడిపోతూ ఏదో ఒకటి కొన్ని చిన్న చిన్నవి వీళ్ళేవో సాధించినట్టు ఈరోజు దేశాన్ని మార్పు చేస్తాయంటే దాని ద్వారా మనం ఇదొక మన మూర్ఖత్వం అని చెప్పేసి మనం అనుకోవాలి. ఈరోజు మనకు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, మనం ఈరోజు ఎంతమంది వరకు మనం ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసాం, ఎంతవరకు పెట్టుబడులు తీసుకొని వస్తున్నాం, మన ఒక భారత మన ఒక లైఫ్ స్టైల్ పెరిగిందా లేదా. ఇప్పుడు మనం
ఫైవ్ ట్రిలియన్ మార్కెట్ అని చెప్పి 5 లక్షల కోట్ల మార్కెట్ మేము తెస్తామని చెప్పేసి అని అంటూ ఉన్నారు. మరి దాన్ని రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడున్న పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం, లేకపోతే ఇప్పుడున్న జీడిపి రేట్ ప్రకారం, లేకపోతే ఇప్పుడున్న గ్రోయింగ్ స్టేట్ ప్రకారం మనం డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతాం? లేకపోతే ఏంటి మన పరిస్థితి? అసలు దాన్ని రీచ్ కావగలమా లేదా? దాన్ని రీచ్ కావాలంటే మనం ఏమి అడాప్ట్ చేసుకోవాలి అనేది మనమంతా ఆలోచించుకోకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, లేకపోతే ఇప్పుడున్న పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చిన ధోరణిలో వెళ్ళడం అనేది మనకు చాలా విచారణ కలిగించే విషయం. మనమందరం కూడా దీని గురించి తెలుసుకోవాలి, లేకపోతే ఇప్పుడున్న యువత కూడా దీని గురించి ఆలోచించకపోతే రేపొద్దున మనం చాలా కష్టపడే పరిస్థితి ఉంది. ఈరోజు మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్, ప్రతి ఒక్కరికి మనకి రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పుకుంటాం, తర్వాత రైట్ టు లిబర్టీ, ప్రతి ఒక్కరు మనం బతకాల్సిన కనీస హక్కులు కూడా ఈరోజు మనం కోల్పోతున్నాం. రైట్ టు ఫ్రీడమ్ మనకు లేదు. ఏదైనా మాట్లాడదామంటే మరి ఇప్పుడు నేను మాట్లాడే దానికి కూడా మన ఎవరైనా ఇప్పుడు అదే సామాన్య వ్యక్తి మాట్లాడితే నీకెందుకు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మనకి. రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పుకుంటాం, తర్వాత డిస్క్రిమినేషన్స్ ఏం చూడపి అని అనుకుంటాం, తర్వాత ఆర్టికల్ 16 ప్రకారం ఈక్వల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పి కూడా మనకి ఈరోజు ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తలేవు. మరి ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అందరికీ అర్థం కావాలి. ఈరోజు మనం చూస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏమనంటే ఒక ఛాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినారని వాళ్ళు చెప్పుకుంటారు. అదే నేను కూడా యాక్చువల్గా నేను కూడా ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ని, ఇంతకుముందు నేను కూడా ఆర్ఎస్ఎస్లో వర్క్ చేసిన, ఈవెన్ నేను ఆ పార్టీలో డిస్క్రిమినేషన్ని ఎదుర్కొన్నా. ఈరోజు మనం చెప్పుకుంటాం ఆర్టికల్ 17 ప్రకారం యాక్చువల్గా ఉండకూడదు, డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, కానీ ఈరోజు కూడా ఆ పార్టీలో జరుగుతుందని చెప్పేసి నేను బల్లగుద్దు చెప్పగలను. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు అంటే కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే ఏదైనా కానీ ఇప్పుడు పోయిన ఎలక్షన్స్కి ఐ ట్రైడ్ ఫర్ బీజేపీ పార్టీ ఆల్సో, బట్ నేను కాదని నేను ఎక్కడ కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను దాంట్లో వర్క్ చేసిన, సో ఐ హ్యావ్ రైట్ అని నేను చెప్పేసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎంత కరెక్ట్ అయిపోయిందంటే దాంట్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు అట్లీస్ట్, అంటే నువ్వు ఇంతకుముందు వర్క్ చేసినావు కరెక్టే, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి నీ పరిస్థితి, నువ్వు అమౌంట్ పెట్టుకోగలవా, మరి ఇంత చేయగలవా అంత చేయగలవా అని అడిగే పరిస్థితి ఉంటే మరి ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినారు కదా, మరి అవి ఒక ఛాయ్ వాళ్ళ మీరు ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు మరి ఇట్లా చేయాలంటే, అంటే మీది కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉందా, లేకపోతే మీది ఏ కమ్యూనిటీ అని అడిగే పరిస్థితి. సో ఇవన్నీ అందరూ చెప్పుకోవడానికే బాగుంటుంది, బట్ రియల్ లైఫ్గా వెళ్ళి మీరు దాంట్లోకి వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి, మీకు ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి అనేది నేను చెప్తాను మీకు. దెర్ ఈజ్ నో ఆపర్చునిటీ దేర్. ఇప్పుడు ఎంతసేపునా కానీ ఊకని ఇవన్నీ చెప్పుకోవడానికే కానీ వితౌట్ ఎనీ, అంటే విత్ ప్రూఫ్, మీరు రియల్ టైంగా అది వర్కౌట్ అవుతుందా లేదా అని మీరు తెలుసుకొని మాట్లాడాను అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు చూడండి, మన ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటాం. మొన్న మనం అయోధ్య జడ్జిమెంట్ మనకు వచ్చింది, ఈ జడ్జిమెంట్ వల్ల మరి అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అని చెప్పేసి ఎవరైనా మనకి ఈ రోజైనా కానీ తీసుకున్నారా చెప్పండి? ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నారా, లేకపోతే మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారా, ఎంతమంది ఇండియన్స్ హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది దీనివల్ల లేరు, లేకపోతే దీని ద్వారా ఇప్పుడు సెక్యులరిజం అనేది ఎప్పుడు చెప్పుకుంటాం? మనం అన్ని రిలీజియన్స్ సాటిస్ఫై చేసినప్పుడు చెప్పుకుంటాం, మరి ఈరోజు ముస్లిం కమ్యూనిటీ మళ్ళీ మేము సాటిస్ఫై లేమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు దెన్ వాట్ అనేది మనం అప్పుడు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఏమి ఆలోచించాలి అంటే, మనం ఒక జడ్జిమెంట్ కానీ లేకపోతే మనం ఒక వే తీసుకున్నప్పుడు ఆ వేలో ఎంతమందికి ఎంతవరకు మనం జస్టిఫై చేయగలుగుతున్నాం, ఎంతమందిని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నాం అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఏ అవర్ పర్సనల్ ఇష్యూ, వెన్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ఇష్యూ, వెన్ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, లేకపోతే వెన్ యు ఆర్ ఏ అడాప్టెడ్ టు, అంటే ఇప్పుడు నేను ఎన్నుకున్నది ఎవరు, ప్రజలు. ఈ ప్రజల కోసం నువ్వు పనిచేయాలి కానీ నీకోసం ప్రజలు ఉంటారు కదా అనేది మనం అందరం ఆలోచించాలి. బట్ కానీ ఇక్కడ ఉన్న జడ్జిమెంట్స్ అన్ని వయలేషన్స్ జరుగుతూ ఉండు. ఈరోజు 70 ఏళ్ళలో ఈరోజు కంబైన్డ్ పార్లమెంట్ మీటింగ్ జరిగింది, దాంట్లోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు చెప్పారు 70 ఏళ్ళు మన రాజ్యాంగానికి అని. మనం రాజ్యాంగాన్ని మనం ఏమనుకుంటాం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ అని చెప్తారనమాట. ఫ్లెక్సిబుల్ అని ఎందుకైందంటే ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ, మనది అభివృద్ధి చెందుతున్న దేశం, మొన్నటి వరకు బానిసత్వం ఉన్న దేశం. ఈరోజు మనం చూస్తే యుఎస్ కాన్స్టిట్యూషన్ తీసుకోండి, యుఎస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రిజిడ్ అండ్ ఫిక్స్డ్ అనమాట, అంటే దానికి అమెండమెంట్స్ ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీకి తగ్గట్టు వాళ్ళ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇవి డెవలపింగ్ కంట్రీలో ఇప్పుడు మనమే ఉన్నాం, ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటాం. ఒకసారి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా మనం అభివృద్ధి చెందే వాళ్ళం అయినప్పుడు ఏం చేస్తాం, ఇంటిని మళ్ళీ పడగొట్టి మళ్ళీ కట్టేది, లేకపోతే ఇంటిలో కొన్ని మార్పులు చేస్తూ ఇలా ఉంటుంది. సో అలాగే మనం ఒక కాన్స్టిట్యూషన్ని ఒక
రిజిడ్ కాకోకుండా ఒక డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సిన దేశం ఇది. తర్వాత మనది కూడా మనం డిఫరెంట్ అంటే కొన్ని కొన్ని వేరే దేశాల నుంచి మనం రాజ్యాంగాన్ని తీసుకొని అడాప్ట్ చేసుకొని ఈరోజు మనం ఒక మన ఒక రాజ్యాంగాన్ని 22 వాల్యూమ్స్గా పెద్ద చేసుకొని మనం ఈరోజు చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత ఇవి ఒక రాజ్యాంగాన్ని అడాప్ట్ చేస్తూ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు మనం చూస్తే నీకు నియర్లీ 106 వరకు అమెండ్మెంట్ 103 వరకు అమెండ్మెంట్స్ జరిగినాయి. తర్వాత ఎన్నో కొన్ని అమెండ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. సో ఈ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అమెండ్మెంట్స్ ప్రకారంగానే కదా ఇప్పుడు కూడా మనకు మనకు ఈ కాశ్మీర్లో మొన్న ఆర్టికల్ 370 తీసేసినారంటే మొన్న అమెండ్మెంట్ జరిగింది కాబట్టి జరిగింది. సో అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్. ఈ యొక్క మన యొక్క రాజ్యాంగం అనేది అభివృద్ధి చెందు మన ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి తగ్గట్టు మన రాజ్యాంగంలో మార్పులు కూడా జరుగుతాయి. అంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, దీంట్లో కొన్ని మార్పులు తీసుకుని రావచ్చు, లేకపోతే ఇవన్నీ చేయడానికే మనం పెట్టాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఇష్టానుసారం చేంజ్ చేసుకుంటూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో వాళ్ళు కేవలం అమెండ్మెంట్ అనేది మన ఒక దేశ అభివృద్ధి కోసం చేయమని చెప్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వీళ్ళు మన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటూ ఆ రాజ్యాంగంలో కొన్ని లొసుగులను ఉపయోగించుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం చేసే పరిస్థితి ఉంది అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. ఈరోజు అదే చెప్తా ఉన్నా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు ఈరోజు రబ్బర్ బ్యాండ్ కంటే ఎక్కువ ఫ్లెక్సిబుల్ చేసేస్తూ ఉన్నారు మన వాళ్ళు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజిడ్ అని ఎప్పుడు చెప్తామంటే ఏదైనా ఒక అడాప్షన్ తీసుకునేటప్పుడు అంటే మినిమం ఒక అమెండ్మెంట్ తీసుకోవాలంటే మినిమం స్పెషల్ మెజారిటీ కావాలి, ఆ స్పెషల్ మెజారిటీ తీసుకొని ఒక అమెండ్మెంట్ చేయాలని చెప్పేది రిజిడ్. కానీ ఈరోజు కాన్స్టిట్యూషన్ని రిజిడ్ కాకోకుండా మోర్ ఫ్లెక్సిబుల్ చేసి ఇప్పుడున్న పార్టీస్ వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఈరోజు మెయిన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ సిఏజీ కానీ లేకపోతే ప్రతి ఒక్కటి ఆడిట్ జనరల్స్తో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటూ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఈరోజు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కానీ లేకపోతే సిబిఐ కానీ సిఐడిసి కానీ లేకపోతే ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఏం చెప్తే లేకపోతే ఇప్పుడున్న మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కానీ అదే హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరి మీద చెప్తే వాళ్ళ మీద చెప్పే విధంగా లేకపోతే ఎవరైనా అగెన్స్ట్ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగానే ఉంది. కానీ ఇప్పుడు మార్పు ఎక్కడ వస్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నిన్నటి వరకు మరి అజిత్ పవార్ మీద వాళ్ళు ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ ట్రెండే మొన్న మహారాష్ట్రలో ఏం జరిగింది, అజిత్ పవార్ మీద జరిగింది. అజిత్ పవార్ ఇట్లా 40,000 కోట్ల కుంభకోణం చేసినాడు అదే అని చెప్పేసి చెప్తూ వాళ్ళు ఈరోజు ఎలక్షన్కి వచ్చి ఈరోజు మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి నీ కేసులన్నీ ఎత్తేసినామని చెప్పే పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించండి బీజేపీ పార్టీ ఎంత విశ్వసనీయతంగా ఉంది, లేకపోతే ఇప్పుడున్న ఆయన మోడీ గారు కావచ్చు లేకపోతే అమిత్ షా గారు కావచ్చు ఎంతవరకు వాళ్ళు రియాలిటీగా ఉన్నారు, వాళ్ళకి ఎంత అకౌంటబుల్గా ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు ట్రాన్స్పరెంట్గా ఉన్నారని చెప్పేసి మీరు అందరూ ఆలోచించాలి. అదే ఇప్పుడు టీడీపీ పార్టీని ఇక్కడ మా ఏపీలో జరిగినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు సీఎం రమేష్ కానీ లేకపోతే సుజనా చౌదరి కానీ ద మోస్ట్ కరప్టెడ్ అని చెప్పేసి వాళ్ళు చిత్రీకరించి అన్న చెప్పుకున్న వాళ్ళని ఈరోజు 4 తీసుకొని పోయి మళ్ళీ నువ్వు రాజ్యసభలో చేర్చుకొని కొన్ని బిల్ పాస్ చేసుకోవడానికి నువ్వు ఉపయోగించుకుంటున్నావంటే దాని పేరు ఇస్తే చేంజ్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకరిని ప్రశ్నించే ముందు లేకపోతే మనం మార్పు కావాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం మారి లేకపోతే ఆ చేంజ్ మనమయ్యి మన మార్పు గురించి మాట్లాడాలి. కానీ ఈరోజు మనం ఆ మార్పు మనం చెందుకోకుండా అసలు ఆ మార్పు గురించి మనం లేకోకుండా ఆ మార్పు దరిదాపుల్లో కూడా మనం లేకోకుండా ఏదో చేస్తే ఎలా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు హయ్యెస్ట్ అథారిటీ ఇన్ ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటే ఏదైనా సమస్య వస్తే కూడా మనం ఎవరు చెప్పుకుంటాం, లాస్ట్కి ఇంకా ఎవరు వినకపోతే ప్రెసిడెంట్ అని వింటాడు మన మాట అని చెప్పేసి మనం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం. ఈరోజు ఎన్నో విధాలుగా మేము ప్రెసిడెంట్ని కలిసి ఈరోజు చెప్పుకుంటే కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ చేతిలో ఈరోజు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు మోడీ గారి చేతిలో ఉంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ లేకోకుండా ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రెసిడెంట్ రూలింగ్ని తీసేస్తూ ఉంటే ఎవరిని అడగాలి మనం అనే అడుగుతా ఉన్నా నేను. అంటే ఎంతసేపు ఉన్నా కానీ మేము చెప్పిందే జరిగేది, మేము చెప్తేనే ఎవరైనా వింటారు, లేకపోతే నేను చెప్పిందే పరిపాలన అనే విధంగా ఈరోజు వాళ్ళు ఈరోజు ఒక డిక్టేటర్ విధంగా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇన్ని రోజులు మరి కాంగ్రెస్ హటావని చెప్పి ఈరోజు వాళ్ళు ఓటు అడిగినప్పుడు ఎలా దాన్ని మీరు సమర్థిస్తారని చెప్పేసి కూడా మనమందరం తెలుసుకోవాలి. మనం ఎక్కడికి పోతూ ఉన్నాం, ఈరోజు మనం ఫండమెంటల్ రైట్స్ అన్నీ చెప్పుకుంటాం, ఈరోజు మనకి రైట్ ఈక్వాలిటీ రైట్ ఆపర్చునిటీ తర్వాత మనకి ఫ్రీడమ్ లేదు, తర్వాత ఈరోజు మనకి ఎక్స్ప్లాయిటేషన్కి మనం గురైతూ కూడా ఈరోజు మనం ఎదిరించలేకపోతున్నాం, మనకి ఎడ్యుకేషన్ రైట్స్ లేవు, లేకపోతే ఈ కల్చరల్ రైట్స్ కానీ లేకపోతే ఈరోజు మన కాన్స్టిట్యూషనల్ మన ఒక రాజ్యాంగబద్ధమైన ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వయోలేషన్ చేస్తే కూడా దాన్ని ఆ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పి మనల్ని ఎవడైనా అంటే
మనల్ని ఎవరైనా ఒమిట్ చేస్తే దీన్ని అన్ని పరిరక్షించడానికి కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా ఈరోజు మేము కోల్పోయినాం రా బాబు. మాకు కనీసం ఈరోజు చదువుకుందామంటే మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకలేదు. రేపు పోనీ మనకు ఆపర్చునిటీ, మాకు మెడికల్ ఫెసిలిటీస్ ఏమంటే మెడికల్ ఫెసిలిటీస్ మనకు వస్తలేవు. ఈరోజు మనకు హాస్పిటల్ ఉంటుంది, డాక్టర్ ఉండదు. ఇప్పుడు మన ఏజ్ వర్గంలో చూసుకోండి, ఎన్నోసార్లు ఇప్పటికే నేను చెప్పబట్టి ఒక 1 ఇయర్ అయింది మనం మేము ఫైట్ చేయబట్టి, మా ఊర్లో కనీసం ఈరోజు కాన్పులు కూడా అవుతలేవు, ఆపరేషన్ చేస్తలేరు. ఈరోజు సిహెచ్సి అని చెప్పి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని చెప్పి 2-4 గంటలు మేము కాన్పులు చేస్తామని చెప్పి చెప్తే కూడా ఈరోజు కనీసం అక్కడ డెలివరీ కూడా చేయలేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఉంటే మనం ఎక్కడ రియల్గా మీరు ఇస్తూ ఉన్నారు సర్వీసెస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. మనం కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈరోజు మిలీనియం డెవలప్మెంట్ ఎండిజీస్ కింద కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం హెల్త్ గురించి మనం అన్ని అవి చేస్తున్నామని. తర్వాత యునెస్కో రూల్స్ ప్రకారం కానీ ఎండిజీస్ కానీ లేకపోతే ఎన్ని విధాలుగా మనం ఇస్తున్నా కూడా మనం ఈరోజు కనీసం సర్వీసెస్ మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎలా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు చదువుకుందామంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు మన స్టేట్లో చూస్తే ఈరోజు నాడు నేడు అని చెప్పేసి ఆయన ప్రోగ్రామ్ పెట్టి 6,000 కోట్లు ఇస్తానని చెప్పేసి చెప్తూ ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ చేయాలంటే కనీసం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న తెలుగు మీడియంస్ అన్నీ ఇంగ్లీష్ మీడియం కావాలంటే దాన్ని ఎలా మాడిఫై చేయాలి, దానికి ఎలా రాటిఫై చేయాలి, లేకపోతే ఏం ఫెసిలిటీస్ కలిగించాలి, ఇప్పుడున్న టీచర్స్కి ఎంతవరకు మనం అప్డేట్ చేయాలి వాళ్ళ నాలెడ్జ్ని, లేకపోతే వాళ్ళకి ఒక ఎలాంటి బేసిక్ సర్వీసెస్ ఇవ్వాలి, ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలాంటివి కల్పించాలి, ఇవన్నీ ఏం లేకోకుండా ఊరికని మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పి ఆయన చెప్తాడు. 6,000 కోట్లు శాంక్షన్ చేసిన అంటాడు, ఇంతవరకు మరి బడ్జెట్ లేదంటాడు. టీచర్స్కి ఏం ఫండ్స్ ఏం లేకోకుండా నువ్వు వితౌట్ ఎనీ ట్రైనింగ్ అండ్ వితౌట్ ఎనీ సజెషన్స్, తర్వాత వితౌట్ ఎనీ మాడిఫికేషన్స్ అండ్ రాటిఫికేషన్స్ ఎలా వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి. చేంజ్ రావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రింజెంట్ స్టెప్స్. ఫస్ట్ నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రైనింగ్స్ అవన్నీ ఇవ్వండి, తర్వాత అడాప్ట్ చేసుకోండి. ఈరోజు ఇప్పుడు మన యాక్చువల్గా డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి, మైనారిటీ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఏదైనా వాళ్ళు స్వతహాగా బతకాలంటే లోన్స్ కానీ అప్లై చేసుకుంటే కూడా పోయిన గవర్నమెంట్లో శాంక్షన్ అయిన లోన్స్ నేను అన్నీ క్యాన్సిల్ చేసి ఈరోజు నీ ఇష్టానుసారం చేసుకుంటానంటే ఎలా అని చెప్పేసి అడుగుతాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను పోయిన వీడియోలో కూడా, కనీసం ఇప్పుడు ఈరోజు లోన్ రావాలంటే కూడా ఎంత ఇప్పుడు మీకు అందరికి తెలుసు 2 లక్షలు లోన్ రావాలని చెప్తే బ్యాంకులేమో 2 లక్షలు లోన్ ఇవ్వదు. ఆ 2 లక్షలకి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఒకటే మనకి ఇస్తుంది. ఈ సబ్సిడీలో కూడా ఈ సబ్సిడీ మళ్ళీ అదొక ఆప్షన్, ఈ సబ్సిడీలో కూడా మళ్ళీ ఒక 10,000-20,000 ఈ బ్యాంక్ మేనేజర్కి, ఎంపీడీఓకి, ఎంఆర్ఓకి, తర్వాత మనకి లోన్ శాంక్షన్ చేపిస్తున్న ఈ పార్టీ వాడికి వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, 50-60,000. ఈ 50-60 కూడా ఇవ్వడానికి అనేసి నువ్వు మళ్ళీ ఇంకోసారి రీఅప్లై చేసుకుని అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక 20,000 ఖర్చు పెట్టుకోవాలి. లేకపోతే పోయినసారి టీడీపీ వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు దోచుకునే రెడీ అయినారు, కానీ ఎవరు మనకి రియల్గా సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పేసి మీరు అందరూ ఆలోచించాలి. సో మనం ఎవరిని ఇప్పుడు చెప్పుకుంటాం? ఈరోజు మనం రాజ్యాంగంగా ఇవన్నీ కోల్పోతున్నాం, ఇవన్నీ కోల్పోయినామని చెప్పేసి మనం ఈరోజు సుప్రీంకోర్టు దగ్గరికి అయినా వెళ్దామంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళ చేతిలో ఉంటే మనం ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. సో మనం చాలా ఇప్పట్లో దీన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇదిగిన కొనసాగితే ఇంకొక 5 ఏళ్ళు, యాక్చువల్గా అందరూ అనుకుంటున్నారు ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లోనే మొత్తం దేశం మొత్తం ఉడికిపోతుందని, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కంటే ఇది చాలా నీచంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అసలుకి ఎమర్జెన్సీలో ఉన్న నేషనల్ ఎమర్జెన్సీలో ఉన్నా కానీ కొద్దిగా కొద్దో గొప్ప అప్పట్లో 1975-76లో కొన్ని రైట్స్ వర్కౌట్ అయినా కానీ ఇప్పట్లో అసలుకి నేషనల్ ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి ఇప్పుడు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అన్న ప్రెసిడెంట్గా అనుకునేవి జరుగుతాయి, సర్వీసెస్ అనేవి వస్తాయి, మిలిటరీ లూల్ ఉంటుంది, తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు నేషనల్ ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితి ఈరోజు ఇండియాలో ఎదుర్కొంది. ప్రతి ఒక్క దానికోసం మనం పోరాడుతున్నాం. మనం ఈరోజు గూడ్స్ కోసం పోరాడుతున్నాం, మినిమం ఫెసిలిటీస్ కోసం పోరాడుతున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు తాగే వుడ్వర్డ్స్ ఉంటుంది, వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ అడగండి, లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ 60 రూపీస్ అయితే ఈరోజు 75 రూపీస్. 15 రూపీస్ అంటే ఎందుకు పెరిగిందంటే కేవలం జిఎస్టీ సిజిఎస్టీ వల్లే పెరిగిందని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఉంది. రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు బేబీ ప్రోడక్ట్స్ మీదనే 15 రూపీస్, 60 రూపీస్ అనేది 75 రూపీస్ అంటే 15 రూపీస్ పెరిగింది అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు 15 4 60 అంటే ఇప్పుడు మామూలుగా 4 పార్ట్స్ అని తీసుకుంటే 25% ఒకేసారి ఇంక్రీజ్ అయింది రేట్. అంటే 25% ఒకేసారి ఇంక్రీజ్ అయితే ఇప్పుడు 60 రూపీస్ ఉన్నది 75 రూపీస్ అవుతూ ఉంటే అడిగే పరిస్థితుల్లో ఈరోజు స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, కనీసం ఈరోజు హ్యూమన్ రైట్స్ లేవు, తర్వాత ఇప్పుడు కన్స్యూమర్ రైట్స్ లేవు, ఏం లేవు, ఎక్కడ పోయినాయని చెప్పేసి ఆలోచించాలి ఒక్కసారి. మనమంతా ఎక్కడ పోతున్నాం, ఏం జరుగుతుంది ఇండియాలో, తర్వాత ఈ రైట్స్ కోల్పోతే మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఈరోజు కనీసం మేము ఈరోజు మా హక్కులు కోల్పోయినాం,
మాకు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కింద మాకు ఏమన్నా న్యాయం చేయనట్టు కూడా దానికి చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఆడిటర్ జనరల్ వీళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉంటే మన గురించి పోరాడే వాళ్ళు ఎవరు, మన గురించి వాదించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాయి. ఈరోజు పిల్లు వేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కింద మనం కింద వేస్తే ఈ పిల్స్లో కూడా మనకి సువమూట కింద కొన్ని ప్రభుత్వాలు తీసుకోలేని పరిస్థితి. ఈరోజు మొన్న మా నియోజకవర్గంలో చెప్పాను నీకు, టమోటా రైతులది సమస్య వచ్చినప్పుడు కనీసం సువమూట కింద కనీసం మీరు తీసుకొని ఏమైనా న్యాయం చేయనంటే ఇంతవరకే చేయలేని పరిస్థితి. ఈరోజు నాయకులు అక్కడ ఉన్న నాయకులు మరి కనీసం ఏం చేస్తున్నావు అని అంటే అడగలేని పరిస్థితి. ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతారు, అదే సువమూట కింద ఈరోజు మా సమస్యని తీసుకొని మీరు ఎందుకు ఈరోజు చట్టపరంగా మాకు ఈరోజు న్యాయం చేయమంటే ఎందుకు చేయలేకపోయినారు? కలెక్టర్ గారు చేయట్లేదు, తర్వాత డిఆర్ఓ చేయట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ కానీ రీజనల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళెవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంకా ఎవరు మన గురించి ఆలోచించేదని చెప్పేసుకుంటే మీరు అందరూ ఆలోచించాలి ఒకసారి. కాబట్టి ఇప్పటికైనా కానీ మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలంటే మనమందరం ఇంకోసారి ముందుకు రావాలి. ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఈరోజు మనల్ని అణచివేయడానికి ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్లో ఆయన పాస్ చేసిన జీవో తెలుసు మీకు, 54380 ఉంటుంది ఈ జీవో ఉంది. తర్వాత ఎలా ఇప్పుడు ప్రెస్ని ఎలా అణచివేస్తూ ఉన్నారు ఆయన, యాక్చువల్గా మనల్ని ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకున్న మన ప్రెస్ని ఎలా అయితే వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు అనేది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ గవర్నమెంట్ ఎవరున్నారో ఆ గవర్నమెంట్ ప్రకారంగా వెళ్తూ ఉంది. మనం ఏమన్నా ఎదిరించి మాట్లాడితే కూడా మనల్ని ఎక్కడికక్కడ ఖండించి లేకపోతే మనల్ని ముప్పతిప్పలు పెట్టే పరిస్థితి ఉంది, కానీ వేరేది ఏం లేదు. ఈరోజు మన దేశాన్ని మనం ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నమాట, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇప్పుడు కొన్ని మనల్ని అందరినీ సంరక్షించే, ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, లేకపోతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కానీ, ఈ సిబిఐ సిబిసి, తర్వాత లోక్పాల్ లోకాయుక్తి, ఇవి కూడా లాస్ట్కి అన్నీ ఏ విధంగా వెళ్ళిపోయినాయి అనేది మీరందరూ ఆలోచించాలి. ఈరోజు నిన్న ఒక యాక్చువల్గా నిన్న క్వశ్చన్ అవర్లో మా వాళ్ళు ఒకటి అడిగారు అనమాట, అంటే కొంతమంది ఈవెన్ ఇప్పుడు క్వశ్చన్ అవర్లో ఒక ఎంపీ అడిగిన ఆన్సర్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ మినిస్ట్రీస్ కేవలం నీకు స్టేట్ ఇన్ఫర్మేషన్ మనం మామూలుగా ఆర్టీఏ ద్వారా ఇచ్చే మన ఆర్టీఏ ద్వారా మనం ఏదైనా అడిగితే దానికి తగ్గట్టు వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. కానీ అంటే ఒక ఎంపీ దాని క్వశ్చన్ అవర్లో అన్స్టార్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా దానికి తగ్గట్టు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆన్సర్ రాకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఈరోజు ఈరోజు కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమంది ఇప్పుడు మన ఎంపీలు ఈరోజు కాన్స్టిట్యూషనల్ డేగా జరిగి ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఒక కంబైన్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా దీన్ని ఈరోజు కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ సపోర్టెడ్ పార్టీస్ అన్ని అపోజ్ చేస్తూ ఈరోజు నేను ఎదురుగా ధర్నా చేస్తుంటే కూడా ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం జరిగింది అసలు ఏంటి ఏం కథ దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం, రండి ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పుకునే పరిస్థితి లేదు అంటే వేర్ ఈజ్ ఇండియా గోయింగ్ అనేది ఒకసారి ఆలోచించండి. 1975-1966 అని వెంచుకునే బేస్ చేసుకుంటే 2019 ఈరోజు కూడా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగింది. డెమోక్రసీని కాపాడండి, కిల్లింగ్ ఆఫ్ డెమోక్రసీ వద్దు, ఇప్పటికైనా కానీ డెమోక్రసీని సేవ్ చేయండి అని చెప్పేసి మనం అడిగే పరిస్థితుల్లో 2019 మనం ఉన్నాము అంటే వాట్ అబౌట్ ద ఫ్యూచర్? కాబట్టి ఇప్పటికైనా కానీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం బాగున్నామా, లేకపోతే స్వాతంత్రం ముందే మనం బాగున్నామా? ఈ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడడం, ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు. ఈరోజే మనం తెలుసు మీకు 26/11 అటాక్స్ కూడా జరిగినాయి. ఈరోజు మనం అందరం బాగుండాలని చెప్పేసి అప్పట్లో మన వాళ్ళు పోరాడి ఆ రోజు టెర్రరిస్టులను సైతం ఆ రోజు ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని కూడా మనం అందరం కోరుకుందాం. కానీ ఈరోజు ఎంతో ప్రాణత్యాగాలు చేసి మనలాంటి వాళ్ళ కోసం ఆ రోజు నిలు పడితే కానీ మనం మన దేశం ఎక్కడ పోతుంది అనేది ఆలోచించాలి మనం. కాబట్టి ఇప్పటికైనా మనం ఎన్నుకునే నాయకులు ఎంతవరకు మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నారు, ఎంతవరకు మనకి అకౌంటబుల్గా ఉన్నారు, ఎంతమంది నిజంగా మన గురించి ఆలోచిస్తున్నారు, మన భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నారు అనేది మీరు అందరూ ఆలోచించాలి. మనం ఈరోజు అదే చెప్తాను నేను ప్రతిసారి, మనం ఎన్నుకునేటప్పుడు ఎందుకు నేను అంటే నేను చాలాసార్లు చెప్తాను దేర్ షుడ్ బి అ క్వాలిఫికేషన్ ఫర్ ఎ లీడర్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ లేకనే లేకపోతే మినిమంగా ఈరోజు మనం తీసుకునే స్టెప్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది ఇప్పుడున్న తెలియకనే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏమనంటే అప్పట్లో మీరు చేసినారు కదా అందుకని మేము చేస్తున్నామని సపోర్ట్ చేసే భక్తులు ఉన్నారు కొంతమంది వీళ్ళకి బీజేపీలో, వాళ్ళు ఇంతకంటే మూర్ఖత్వం ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఈరోజు హార్స్ ట్రేడింగ్ జరిగినట్లు ఏకంగా ఎమ్మెల్యేలను కొంటా ఉన్నారు, తర్వాత ఏమనంటే అసలు ఏది తెలియని విధంగా ఈరోజు గవర్నరే ఇప్పుడు ఉన్నట్టుండి వితౌట్ మెజారిటీ లేకుండా ఆయన ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మహారాష్ట్రలో ఫామ్ అయితే ఇంకా ఎందుకు ఎలక్షన్లు పెడతా ఉన్నారు అనేది అర్థం కావట్లే.
మళ్ళీ దీన్ని ఏమనంటే అమిత్ షా గారు చాపర చాణక్యుడు అంటే ఇంక ఏమనాలి, ఇంతకంటే మూర్ఖత్వం ఏముంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేసుకుంటూ పోయేతారు. అది ఈ ఎలక్షన్లు ఎందుకు, లేకపోతే ఇవన్నీ ఎందుకు, రాజ్యాంగం అని చెప్పి మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకొని ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ అని ఇన్ని వాల్యూమ్స్ పెట్టుకొని మనం ఎందుకు ఇవన్నీ చెప్పుకునేది, ఎంత ఉత్త డ్రామాలు ఎందుకు అని చెప్పేసి కూడా మనందరం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా మన దేశ భవిష్యత్తు కోసం మనందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఈరోజు అట్లీస్ట్ ప్రియాంబుల్ చదివి ఈ ప్రియాంబుల్లో ఉన్నట్లు మనకి జరుగుతుందా లేదా, లేకపోతే నిజంగా మనం అనుకునే విధంగా జరుగుతుందా లేదా, లేకపోతే నిజంగా మనం ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన భారతదేశం నడుస్తుందా లేదా అనేది మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం జస్టిస్ కోసం సోషల్ ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ ఎక్కడ జరుగుతుంది అంటే అది జరగట్లేదు. మనకి మనం ఏమన్నా ఒక థాట్ ఇచ్చినా, ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, లేకపోతే మన ఒక బిలీఫ్ వర్షిప్స్ కూడా మనకి జరగలేని పరిస్థితి ఉంది. తర్వాత ఈక్వాలిటీ మనకి ఎక్కడా లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు, ఆపర్చునిటీస్ దొరకట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఈ రోజుకి 9% ఉంది ఇండియాలో. మొత్తం మనకి 120 కోట్ల దేశంలో 9% వరకు ఈరోజు నీకు అన్ఎంప్లాయ్డ్ యూత్ ఉంటే ఎలా మన పరిస్థితి అని చెప్పేసి మనమందరం ఒకసారి ఆలోచించాలి. తర్వాత ప్రతి ఒక్కరికి గర్వంగా బతకాలని అనుకుంటాం, కానీ ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు అయిపోయి ఈరోజు మన రాష్ట్రంలోనే చూసుకుంటే మీకు అందరికి తెలుసు, మొన్నటివరకు ఇసుక కొరత కావచ్చు, లేకపోతే ఈరోజు స్వతహాగా బతుకుదామంటే కూడా వాళ్ళకి లోన్స్ రాక, లేకపోతే ఏదైనా పని చేసుకొని బతుకుదామంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరక్క ఎంతమంది ఎలా సఫర్ అవుతున్నారు అనేది మీరందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఒక రైట్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.